మీరు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి యాజ్ ఆన్ టుడే వరకు మీరు హీరోగా నిలదొక్కున్నారు, ఇప్పుడు పేరెంట్స్ ఏమంటున్నారు, మీ అన్నయ్య గారి పిల్లలు ఏమంటున్నారు, మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? హ్యాపీ అండి అందరూ. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి ఇది, అమ్మా నాన్న అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో నేను జాబ్ చేసుకుంటూ ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తాను అనుకున్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ సినిమాల్లోకి రావడం అనేది ఇట్స్ మాకైతే పెద్ద డ్రీమ్. అది మా ఊరు వాళ్ళకి కానీ మా చుట్టుపక్కల వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్ అయితే ఇప్పటికీ నమ్మరు. అంటే నువ్వేనారా ఇది, స్టిల్ నువ్వు హీరోనా అని ఒకటి ఉంటుంది కదా. అంటే కలిసి పెరిగింటాం, కలిసి చూసి ఉంటాం, మా ఎక్కడన్నా సడన్గా ఇప్పుడు కలుస్తూ ఉంటారు. వాళ్ళకేమో పెళ్ళిళ్ళు అయిపోయింటాయి, పిల్లల్ని ఎత్తుకొని ఉంటారు. కొంచెం ఎర్లీగా మ్యారేజెస్ అవుతాయి కదా అమ్మాయిలకి, వీళ్ళకి ఎక్కడైనా కనిపించగానే సడన్గా ఇదిగో మా ఫ్రెండ్ అని చూపిస్తుంటే కొంచెం బాగా హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీ వన్ సో హ్యాపీ అండి, బికాజ్ అందరూ ఇంత ఇలా చూస్తానని ఎవరు అనుకోలేదు. చూసినప్పుడు సో హ్యాపీ అందరూ. అన్న పిల్లలు వాళ్ళకి ఇంకా ఊహ తెలియదు కదా, చిన్న పిల్లలు 3 ఇయర్స్ 5 ఇయర్స్ వాళ్ళు. సో వాళ్ళకి సో ఆల్ హ్యాపీ అండి. ఇంత ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న పాయింట్ అంటే ఏం చెప్తారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలండి, మన మీద మనకు ధైర్యం ఉండాలి, మనమే ఏదన్నా చేయగలగాలి. ఒకరి మీద డిపెండ్ అయితే ఇక్కడ ఏది అవ్వదు. ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది, ఎవరి జర్నీ వాళ్ళకు ఉంది, సొంతంగా కష్టపడుకోవాలి. మనం ఒకరి మీద వీళ్ళు చేస్తారు కదా ఈ వర్క్ అని వాళ్ళ మీద డిపెండ్ అయితే ఏమి ఉండదండి. అండ్ ఇది నేనే ఎందుకు చేయాలి, ఇది నా పని కాదు కదా, ఇది నా పని జస్ట్ నేను యాక్టింగే చేయాలి, నేను హీరోని, నేను ఇంకేం చేయగలదంటే ఇక్కడేం అవ్వదండి. మేబీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా వరకు పర్సనల్గా. అన్నీ మనమే చేసుకోవాలి, అంతా కష్టపడాలి. చుట్టుపక్కల వాళ్ళు 100 మాటలు అంటూ ఉంటారు, ఏలు పెడుతున్నాడు, కాలు పెడుతున్నాడు, తలకాయ పెడుతున్నాడు అని. అన్నీ పట్టించుకోకూడదు, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమాని నమ్ముకొని చాలామంది లైఫ్లో ఉంటాయి. ఆ సినిమాని బయటికి తీసుకురావడానికి చాలా కష్టాలు ఉంటాయి, అవన్నీ పడాలి. యూ షుడ్ బీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ అన్నీ నువ్వే చేసుకోవాలి, పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. జనరల్గా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లోనో లేకపోతే పెద్ద డైరెక్టర్ దగ్గర మూవీ ఒకటి ఓపెన్ అవుతుంది అని మీకు ఏదైనా తెలిసినప్పుడు మీరు వెళ్ళి అడగడానికి హెసిటేట్ అవుతారా, లేకపోతే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తారా? నేను వెళ్ళి అడిగితే రాదు అని నాకు తెలుసు మేము ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ తీసుకోండి, షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేసేటప్పుడు ఒక పెద్ద బ్యానర్ ఒక సినిమా ఓపెనింగ్ అవుతూ అలా నాలా 1000 మంది వస్తూ ఉంటారు. వాళ్ళ టీంలో ఉండే సర్కిల్ కావచ్చు, వాళ్ళ రెఫరెన్స్లు కావచ్చు, అప్పటికే ఒక సినిమా ఓపెన్ అయిపోతుందంటే ఎన్నో వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు బయట నుంచి నేను ఎవడో ముక్కు మొహందల్ని వచ్చి సడన్గా మనల్ని చూసి ఛాన్స్ ఇచ్చేస్తారంటే అది అవ్వదండి. మనం వెళ్ళి అడిగి అది రాలేదని బాధపడడం ఇంకా మూర్ఖత్వం. సో ఫస్ట్ మనం ఏదన్నా క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళ కళ్ళల్లో మనం ముందు పడాలి. ఎందుకంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ కావచ్చు, వాళ్ళు చేసే ఫిలిమ్స్లో కావచ్చు, ఎంతమందికైనా వాళ్ళు ఆపర్చునిటీస్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఆక్యుపైడ్ అయిపోయి ఉంటారు కదా. సో ముందు మనం ఏదో ఒకటి మనం ప్రూవ్ చేసుకోవాలి, మనం ప్రూవ్ చేసుకున్న తర్వాతే అని నేను ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఎప్పుడు ఎవరిని అలా ఇబ్బంది పెట్టలేదు, నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వమని అడగలేదు. నేను ప్రూవ్ చేసుకుందాం, తర్వాతే అది వస్తాయి అనుకున్నానండి. అలాగే కష్టపడ్డాను, ఈరోజు హ్యాపీ, మంచి బ్యానర్లో సినిమా చేస్తున్నాను. ప్రెజెంట్ మీకున్న సపోర్ట్ సిస్టమ్ అంటే ఏం చెప్తారు? సపోర్ట్ సిస్టమ్ ఏం లేదండి, నా టీం అండి. నాకు ఒక 15 మంది ఉన్నారు. సో వాళ్ళే మొత్తం ఇంకా నా ఫ్రస్ట్రేషన్ భరిస్తూ ఉంటారు. సో ఫ్రస్ట్రేషన్ కూడా అంటే కూల్గా అంటే వర్క్ జరిగినప్పుడు ఇంకా అన్ని వాళ్ళే ఉంటారు. సో నా టీమ్, నా పర్సనల్ టీమ్ మొత్తం అందరూ నా లైక్ యూనో మై నా లైఫ్ మొత్తం, నా టైం అంతా నిద్ర లేచినప్పటి నుంచి వాళ్ళతోనే ఉంటుంది. ఎప్పుడు నా చుట్టూ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళే ఇంకా నా సపోర్ట్ సిస్టమ్ ఇప్పుడు. కానీ ఎప్పుడు మీరు ఏదో ఒకటి ఆలోచిస్తూ మీ ప్రపంచంలో మీరు ఉంటారు, ఏం ఆలోచిస్తుంటారు 24/7? నాకు ఏం అదే అండి, అది పిచ్చి అయిపోయింది. అంటే ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా ఏదో స్టోరీలు నడుస్తూ ఉంటాయి, సినిమా గురించి ఏదో, ఎవరన్నా ఎదురుగా కనిపిస్తే వాళ్ళ దగ్గర నుంచి 2 పదాలు లాగేయాలి, క్యారెక్టర్ ఏదైనా రాయాలి, రేపు ఏదన్నా డైరెక్టర్ వచ్చి చెప్తాడు క్యారెక్టర్ గురించి, మనం ఇలా చేస్తే ఇలా బాగుంటుందని మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకో తెలియకున్నాను ఏంటంటే ఈ సినిమాలో 3-4 ఇయర్స్ అలా డే అండ్ నైట్ దాని గురించి ఆలోచించి తెలియని ఒకటి రన్ అవుతూనే ఉంటుంది మైండ్లో ఎప్పుడు. అంటే భయం అండి బేసిక్గా. సినిమా ఇక్కడ అన్ని సినిమాలు మంచిగా మన చేతుల్లో ఉండదండి, అదే ప్రాబ్లం. సినిమా అన్నీ ఇప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం ఉందండి, దానికి కర్త కర్మ క్రియ అన్నీ నేను చూసుకున్నాను, అది మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు అన్ని సినిమాలు మన చేతుల్లో ఉండవు, అందరినీ మనం కన్విన్స్ చేయలేం. అన్ని సినిమాలు మనకేముంటుందంటే జడ్జ్మెంట్ ఫ్యాక్టర్, లేకపోతే ఇది బాగుంటుందని తెలిసినప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఎంత లాగినా అన్నీ మనకు నచ్చినట్టు జరగవు. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక 60-70 పీపుల్ వర్క్, ఇవన్నీ ఉంటాయి కదా. ఒక సినిమాని మంచిగా జనాల దగ్గరికి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నంలో చాలా యుద్ధం ఉంటుందండి.
నాకు రియాలిటీలో నాకు అర్థమైంది ఎందుకు సినిమాలు అన్నీ మంచిగా ఆడవు అన్నీ సినిమా అంటే. ఒక సినిమా స్టార్ట్ చేయడం చాలా ఈజీ అండి, కథపరంగా చాలా బాగుంటుంది, కానీ ఆ సినిమాని మెటీరియలైజ్ చేసి సినిమా ఫైనల్ కాపీ ఇవ్వాలి అన్నప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి. మన చేతులారా మనకు తెలిసి తెలిసి కొన్ని తప్పులు జరుగుతుంటాయి, దాన్ని ఆపలేము. ఈ ఫ్రస్ట్రేషన్లో కొంచెం ఎక్కువ ఉంటుందండి అంతే.